ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాల్ట్ వీడియో ఆఫ్టర్ డెలివరీ అనేది అయిపోయిన తర్వాత బేబీకి మనము పాలు అనేది ఇస్తూ ఉన్నప్పుడు మనం తలస్నానం చేసిన వెంటనే బేబీకి పాలు ఇవ్వకూడదా మనకు జలుబు చేసినప్పుడు బేబీకి పాలు ఇస్తే బేబీకి జలుబు చేస్తుందా అనేసి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు కదా సో ఈ రోజు మనం దాని గురించే తెలుసుకుందామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మనం తలస్నానం చేసిన వెంటనే పాలు ఇవ్వకూడదు అనేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అది జలుబు చేస్తుందని పర్పస్ తో కాకపోవచ్చు మీకు జలుబు చేస్తుందని పర్పస్ అన్నమాట మీకు జలుబు చేస్తే ఆ బేబీకి జలుబు చేసే ఛాన్స్ ఉంటుంది పాల ద్వారా కాదు అది ఎలా చెప్తాను సో ఇన్ కేస్ మీకు జలుబు చేసినట్లయితే మీరు అది బేబీని మీరు పట్టుకోవడం బేబీని ముద్దు పెట్టుకోవడం బేబీని దగ్గరగా తీసుకోవడం ఇట్లాంటివి చేస్తారు కాబట్టి బేబీకి కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బేబీకి ఇమ్యూనిటీ అంతగా డెవలప్ అయి ఉండదు కాబట్టి అన్నవే మీకేంటంటే మీరు వెంటనే పాలు ఇవ్వడంలో తల ఆర్పుకోవడం మానేస్తారు చిన్నపిల్లలు పాలు తాగడం అనేది స్టార్ట్ చేస్తే ఏదో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఏం తాగరు కదా ఒక 10 మినిట్స్ వరకు చిన్నగా మెల్లగా తాగుతూ హాయిగా నిద్రపోతారు ఆ టైం అంతా మీరు తల అనేది ఆర్పుకోకుండా అలాగే ఉన్నట్లయితే మీకు జలుబు చేసే ఛాన్స్ ఉంటుంది కదా ఇక అదే విధంగా మీరు తలస్నానం చేసినప్పుడు కొంచెం లాంగ్ హెయిర్ అదే ఉంటే మనం జుట్టు అనేది మంచిగా విరబోసేసుకుంటాం సో ఆ విరబోసుకున్నప్పుడు పాలు ఇచ్చేటప్పుడు గబుక్కునేది బేబీ కూడా నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఒక కారణం కావచ్చు మీరు ఆలోచిస్తే సో ఈ యొక్క రీజన్స్ అనేవి ఉంటాయి అదే విధంగా తలస్నానం చేసినప్పుడు మనం కొన్ని కొన్ని బాగా స్మెల్ వచ్చే షాంపూలు ఉంటాయి కదా అవి కానీ కండిషనర్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటాం లేదా కుంకుడుకాయ అలవాటు ఉన్న వాళ్ళు కుంకుడుకాయలైనా పెట్టుకుంటారు బట్ అవి ఏంటి అవి ఇరుక్కున్నాయనుకో కొంచెం నలుసులైన బేబీ కళలో పడిన డేంజర్ అదే విధంగా ఆ యొక్క స్మెల్ అనేది కొంతమంది బేబీస్ కి పడదు ఈవెన్ మన ఫ్లవర్స్ పెట్టుకున్న ఆ స్మెల్ బేబీస్ కి పడదు అట్లాంటప్పుడు ఏమవుతుందంటే బేబీస్ వామిటింగ్ చేసేసుకుంటారు తాగిన పాలు వెంబటే కక్కేస్తూ ఉంటారు అన్నమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉండాలి అని అంటే మనకు తలస్నానం చేసినప్పుడు చక్కగా ఆరిపోయిన తర్వాత మంచిగా జుట్టు అనేది టైట్ గా వేసేసుకొని మరీ టైట్ గా మరీ కాకుండా బట్ ఆ హెయిర్ అనేది లూజ్ గా లేకుండా చూసుకొని మనం బేబీని దగ్గరికి తీసుకున్నట్లయితే ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు సో తలస్నానం చేస్తున్నప్పుడు కూడా మీరు ఏంటంటే ఎక్కువ స్మెల్ వచ్చేవి యూజ్ చేయొద్దు అట్లీస్ట్ బేబీకి ఒక 3 మంత్స్ వచ్చే వరకు ఆ తలస్నానం ముందే బేబీకి పాలు అనేది ఇచ్చేసి వెళ్ళిపోండి పాలు అనేది మీరు అప్పుడే ఇచ్చి వెళ్తారు కాబట్టి ఒక 1/2 అవర్ కి బేబీకి అంతగా ఆకలి కాదు కాబట్టి ఆ పెద్దగా ఏడ్చే ఛాన్స్ అనేది తక్కువ ఇన్ కేస్ ఏడ్చినా ఎవరొకరు ఉంటారు కాబట్టి ఎత్తుకొని కొంచెం సేపు అలా ఓదారిస్తే కొంచెం మీ తల కొంచెం ఆరే వరకు ఉంటే సరిపోతుందండి అది అంతేకాని మీరు తలస్నానం చేస్తే బేబీకి జలుబు రావడం అంటే అలాగే మీరు ఐస్ క్రీమ్స్ తింటే మీ ఫుడ్ ద్వారా బేబీకి పాలలో వెళ్ళిపోయి ఆ బేబీకి ఐస్ క్రీమ్ జలుబు చేయడం అదంతా ఏముండదు మీరు ఐస్ క్రీమ్ తింటే అది మీకు అరిగిపోయి అది మీ బాడీలో బ్లడ్ లో కలిసిపోతుంది బ్లడ్డే పాల రూపంలో బేబీకి వెళ్తుంది తప్ప మామూలుగా మీ యొక్క ఐస్ క్రీమ్ తింటే బేబీకి ఐస్ క్రీమ్ అయితే వెళ్ళదు అట్లాంటివి ఏమీ వద్దు బట్ మీకు కోల్డ్ చేయకుండా కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి అట్లీస్ట్ బేబీకి ఒక 6 మంత్స్ వచ్చే వరకు మనం కొంత జాగ్రత్తగా అనేది ఉంటే బేబీని మనమే కేర్ తీసుకుంటాం కాబట్టి ఆ తర్వాత బేబీ సాలిడ్స్ తినడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి బేబీ కూడా మంచిగా వెయిట్ గెయిన్ అవుతుంది ఈ సాలిడ్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో సో వాళ్ళకి అప్పుడప్పుడు జలుబు చేస్తుంది చేసినా వాళ్ళ బాడీ అనేది అప్పుడప్పుడు జలుబు చేయడం తగ్గడంతో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గి బాడీ తట్టుకోగలుగుతుంది ఆ కెపాసిటీ వాళ్ళకి వస్తుంది సో ఒక 6 నెలల వరకైనా అట్లీస్ట్ మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.